ఈరోజు మనం చూస్తా ఉన్నాం చాలా ప్రతిష్టాత్మకంగా నర్సీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు ఆయాల ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది దీనికి చైర్పర్సన్ గా ఐఏఎస్ అధికారి సబ్ కలెక్టర్ అయినటువంటి నార్పరెడ్డి మౌర్య ఇక్కడ విధులు నిర్వహించారు ఆమె సమక్షంలోనే ఇంటర్వ్యూలు జరిపించారు అయితే ఈ ఇంటర్వ్యూలు అన్ని అవకతవకలు పాల్పడ్డారని తప్పుడు దోపత్రాలతో వచ్చిన వారిని అందరికీ కూడా ఇంటర్వ్యూలు చేశారని జనసేన పార్టీ నాయకులు సూర్యచంద్ర మరి చెప్తున్నారు ఆయన అడిగి మరిన్ని విషయాలు మనం తెలుసుకుందాం ఏమండి ఒక ఐఏఎస్ అధికారి నార్పరెడ్డి మౌర్య సబ్ కలెక్టర్ నర్సీపట్నంలో ఉండి ఈ యొక్క ఇంటర్వ్యూలు నిర్వహించారు మరి ఇటువంటి ఇంటర్వ్యూలనే మీరు తప్పు అంటున్నారు అవినీతికి తగు లేకుండా పారదర్శకంగా భర్తీ చేయాలంటున్నారు మళ్ళా రీఎఫికేషన్ చేయాలనుకుంటున్నారు కాబట్టి మేము మరొకసారి మిమ్మల్ని అడుగుతున్నాం మీరు చేసే ఆరోపణలో వాస్తవం ఉందా లేదా అనేది చెప్పండి ఈరోజు నర్సీపట్నం జిల్లాలో గొలుగొండ మండలం కొంగసింగర్ గ్రామంలో ఒక భార్య భర్త ఆయన ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నారు ఒకే కోటలో ఇద్దరు ఉండవలసింది కూడా ఒక ఆవిడది రిజెక్ట్ చేసి ఆవిడ సింగిల్గా ఇచ్చిన పరిస్థితి ఇక్కడ గొలుగొండ మండలంలో కొంగసింగిలో ఉంది దీని మీద మరి మనం సబ్ కలెక్టర్ గారి దృష్టికి కూడా ఈరోజు తీసుకెళ్లాలని మేము అనుకుంటాం మరి దాని మీద అవకతలు పాల్పడ్డారన్నది కూడా మీకు మేము ఎవిడెన్స్ తోటి కూడా ఈరోజు సబ్ కలెక్టర్ గారికి మేము తెలియజేస్తాం మరి ఆవిడ ఎవరైతే తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి ఉద్యోగం అర్హత లిస్టులో ఉన్నారో వాళ్ళు వెంటనే తొలగించి వాళ్ళ మీద కూడా క్రిమినల్ సర్వీస్ తీసుకోవాలని కూడా మేము ఈరోజు సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇదండి ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం తప్పుడు ధ్రువపత్రాలు ఇచ్చారని చెప్పి జనసేన పార్టీ నుండి మేము నిరూపిస్తామని చెప్పి ఆయన వెరీ క్లియర్ గా చెప్తున్నారు అయితే తప్పుడు ధ్రువపత్రాలు సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో తీయకపోవడంపై మరి ఏ అధికారులపై సబ్ కలెక్టర్ చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాల్సిన విషయం థ్యాంక్ యూ టీవీ8 వైజాగ్.